లీగల్ ఇష్యూ రావడం వల్ల సడన్ గా కట్ చేసాము. ఇక విజయవాడ నుంచి దుర్గారావు గారు ఉన్నారు. దుర్గారావు గారు నమస్తే. దుర్గారావు గారు చెప్పండి. సార్ ప్లీజ్ ఫాస్ట్ గా మీరు చెప్పాలనుకున్నది టీవీ చూడకుండా మీరు ఏమనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పండి ప్లీజ్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకు ముందు మాకు ఇద్దరు పిల్లలండి, అంతకు ముందు ఇద్దరు కలిపి 11,000 కట్టేవాడిని అండి స్కూల్లో. ఇప్పుడు ఒకరికే 15,000 కట్టమంటున్నారండి. అదేమంటే మీకు మీరు ఇస్తలేదు కదా, అమ్మఒడి ఇస్తున్నారు కదా అంటున్నారండి. మా బాబుకి ఒక్కడికి ఇస్తున్నారండి. ఇప్పుడు ఇద్దరికి 30,000 కట్టాల్సి వస్తుందండి. నేను ఈ సంవత్సరం అది కూడా తీసేశారండి. మరి ఇప్పుడు మేము స్కూల్లో తగ్గించమని అడిగితే మాకు రావట్లేదు కదా, తగ్గించమని అడిగితే తగ్గిస్తారండి వాళ్ళు, తగ్గిన అంటున్నారు. ఏమంటే మేము ఏమన్నా రోడ్లకి ధర్నాలు చేసామండి, మాకు పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, మాకు డబ్బులు అయింది అని మేము ఏం ధర్నాలు చేయలేదు కదండి. ఆయనే ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు, ప్రైవేట్ స్కూల్లోనే రేట్లు పెంచుకోమన్నాడు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలండి? 30,000 40,000 కట్టి సామాన్యులు ఎలా చదివిస్తారండి? అమ్మఒడి అమ్మఒడికి 300 యూనిట్లు కరెంట్ దాటితే ఇప్పుడు అది కూడా కట్టేది ఉంది కదా, పెట్టారండి అది కూడా 75% హాజరు అన్నారు. కరోనా టైంలో పిల్లల్ని ఎవరు పంపిస్తారండి? మొన్నటి వరకు అయితే ఇందులో ఈ 300 యూనిట్లు దాటితే కరెంట్ కట్ అనేది ముందు చెప్పినప్పుడే ఉందా, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు? ముందు చెప్పినప్పుడు లేదండి, ఇప్పుడే పెట్టారండి కొత్తగా. ముందు చెప్పినప్పుడు ఏమీ చెప్పలేదండి, ఇప్పుడే అన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి, ఎగ్గొట్టడానికి వేసే ప్లాన్లు అండి. ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ ఆపేశారు అనుకోండి, ఆపేస్తే ఏం చేస్తాను? పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి కదా, అపోజ్ అపోజ్ చేసి చదివించుకోవాలి కదండి. అంటే రేట్లు తగ్గుతాయేమో కదా, ఎందుకు తగ్గిస్తారు? ప్రైవేట్ స్కూల్స్ తగ్గించు, ఇంకా తగ్గిస్తానే అంటున్నారండి. ఒకసారి పెంచినాక 30,000 కట్టాల్సిందే అంటున్నారు. రైట్ దుర్గారావు, కృష్ణాంజనేయులు గారు, అమ్మఒడి విషయంలో ఇది అమ్మఒడి విషయంలో ఇదొక పెద్ద సమస్య. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్స్ ఏమో వీళ్ళు ఇస్తున్నారు కదా, వీళ్ళకేంటి బాధ, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని వాళ్ళు రేట్లు పెంచేసుకుంటే ఇప్పుడు చచ్చినట్టు ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైన సమస్య అండి మీకు. అందుకని శ్రీనివాసరావు గారు, దుర్గారావు గారు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఇస్తున్నదేమో పావులా అండి, వాళ్ళ మీద ఇస్తున్న భారాలు రూపాయి పావులా, ఈ విధమైనటువంటి భారాలని ఫేస్ చేస్తున్నారు ప్రజలు. ఆ రెండు అంశాలు కూడా వాళ్ళిద్దరూ ఆ విధమైనటువంటి అంశాన్ని చెప్పారు. ఇప్పుడు అమ్మఒడికి సంబంధించిన విషయం అయితే ప్రభుత్వం ఎంతమందిని తగ్గించాలి, ఎంతమందికి ఎగ్గొట్టాలి అనేటువంటి ధోరణిలో వెళ్తుంది. 300 యూనిట్లు మినిమం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తొలగిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే పేదలలో కూడా కూలర్ ఉంటది, ఫ్యాన్ ఉంటది, అక్కడక్కడ ఈఎంఐలు పెట్టి ఏసీలు కొనుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు, మినిమం 250-300 యూనిట్లు కాలుసుకుంటారు, వాళ్ళ మీద మీరు ఎలా భారాలు మోపుతారని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అన్నారు. మరి అలాంటి పేదలుగా ఈ రోజున 300 యూనిట్లు కలిస్తే మరి అమ్మఒడి తీసేస్తామని అంటాం ఏంటండి? ఇంకొకటి చాలా కీలకమైన అంశం ఏంటంటే హాజరును పెట్టారు ఒకటి అని దుర్గారావు గారు కూడా చెప్పారు. మరి కొత్తగా అట రేషన్ కార్డు మళ్ళీ కొత్తగా తీసుకోవాలట, ఇప్పుడు కొత్తగా తీసుకొని అప్లై చేసి కొత్తగా తీసుకుంటే వాడు మాత్రమే అర్హులట. ఎంతమంది ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వరు, రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఆటోమేటిక్ మరి సంఖ్య తగ్గిపెట్టే అవకాశం. అసలు తలాతోకాల నిబంధనలన్నీ పెట్టారండి. ఆధార్ కార్డు అట ఇప్పుడు కొత్త జిల్లాల పేర్లు మారినాయి కాబట్టి జిల్లాల ఆ జిల్లాల పేరుతో తీసుకోవాలట. ఇవన్నీ ఇప్పుడు జరిగే పనులేనా? ఇవన్నీ ఈ విధంగా నిబంధనలు పెట్టడం వల్ల వాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరగటము, అవి వాటిని పొందలేనటువంటి పరిస్థితి, అమ్మఒడికి అనర్హులైనటువంటి పరిస్థితి. మీరు సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఇవి ప్రజలు దాదాపుగా ఇంతమందికి వెళుతున్నాయి కాబట్టి మిగతా అది ఏది ఎలా ఉన్నా పర్లేదు, సంక్షేమ పథకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నత స్థితిలో ఉన్నది అనుకున్న దానికి విరుద్ధంగా కనబడుతుంది అండి ఈ పరిస్థితులు చూస్తుంటే. ఇప్పుడు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాం, ఇంటింటికి ఇస్తున్నాము, మేము ఇంతకన్నా ఇంకేం చేయగలమని వాళ్ళు పదే పదే చాలా చెప్పారు. గత ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేశాయండి, వీళ్ళు అంతకన్నా ఎక్కువగా కూడా ఏమి అమలు చేయట్లేదు. ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ఇవే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులని కోత పెట్టుకుంటూ వస్తున్నారు. మొన్న ఎవరైతే పెన్షన్కి సంబంధించినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారికి మానస పుత్రిక మొత్తం నవరత్నాల్లో పెన్షన్లు అనేటువంటిది కీలకమైనటువంటి,
ఆ పెన్షన్ లో కూడా 3.5 లక్షల మందికి పైగా అనర్హుల పేరుతో తీసివేశారండి. వాళ్ళలో మళ్ళీ ఒక సర్వే కూడా జరుగుతుంది, ఒక 10 లక్షలు తగ్గించాలనేటువంటి దాన్ని. ఇప్పుడు అమ్మఒడికి 60 కోత పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు వచ్చాయి లక్ష్మి గారు, వాళ్ళకి ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా అందరికీ స్కాలర్షిప్ వచ్చాయి. నాకు దుర్గారావు గారు చెప్పారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేటువంటి దాని మీద ఇద్దరుంటే పిల్లలు ముగ్గురుంటే పిల్లలు ఎవరైనా సరే దగ్గరలో ఉండేటువంటి కార్పొరేట్ స్కూల్లతో తీస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఫీజులు పెట్టేది. ఇప్పుడు మొత్తం అన్ని స్కాలర్షిప్లు ఎత్తేసింది, బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించినటువంటి ఎత్తేసింది, అన్ని ఎత్తేసి అమ్మఒడిని పెట్టారు. ఇప్పుడు అమ్మఒడికి సంబంధించినటువంటి కూడా కోతలు పెట్టి వాళ్ళకి ఈ రోజున డబ్బుల్లో తగ్గించారు, అదేవిధంగా లబ్ధిదారులు తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి దీనికి, ఈ విధమైనటువంటి ఇబ్బందికి గురి చేయడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు నవరత్నాలా లేకపోతే ఇవి నవ భారాలుగా పరిగణించేటువంటి పన్నులు, పన్నులేమో ఒక పక్కన బాధుడు బాధుతున్నట్టుంది, పన్నులకేమో అసలు ఏకంగా తాళాలేసి మొన్న మధ్య అంతా ఎంత గందరగోళం చేశారు. రోడ్లు బాగాలేదు, ఒక యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కాళ్ళు ఇరుగుతున్నాయి అని చెప్తున్నారు అనేక మంది కాల్స్ చేసి. మరి అంటే సంక్షేమ పథకాల కంటే కూడా ఆరోగ్యంగా ఉండడానికో సంక్షేమంగా ఉండడానికో రోడ్లు లేదంటే వసతి ఇలాంటివి కల్పిస్తే అసలు సంక్షేమ పథకాలు కూడా మాకు అవసరం లేదు, మా బతుకులు మేము దర్జాగా బతకగలుగుతామని ఫీల్ అవుతున్నట్టున్నారు చాలా మంది. వాస్తవం లక్ష్మి గారు ఇక్కడ ఏంటంటే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిందే, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను కూడా మౌలిక వసతుల కల్పన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అసలు మొత్తం మౌలిక వసతుల కల్పన అనేది వదిలేసింది, రోడ్లకు సంబంధించినటువంటి విషయాలు వదిలేసి రోడ్లు సెస్ వసూలు చేస్తున్నారు, రోడ్లు వేయటం లేదు, మరి వాటిని కూడా దగ్గర పెట్టుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల్లో మొన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ రేట్లు కొంత తగ్గింపు అనేది చేస్తే మన రాష్ట్రంలో చేసినటువంటి పరిస్థితి కదా, ఆ తగ్గింపు లేదు. ఈ రోజున వరుసనే బాధుడండి. ఈ రోజు మీరు చూస్తే ఇది దంచుడే దంచుడు అనేటువంటి వ్యవహారం లాగా ఉంది. ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెరిగాయి, తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగాయి, చెత్త పన్నుకు సంబంధించినటువంటి పెరిగింది, అదేవిధంగా నీటి పన్ను పెరిగినటువంటి పరిస్థితి ఉంది, ఆస్తి పన్ను పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు కూడా ఇప్పుడు మీరు కరెంటు కు సంబంధించినటువంటి కొంత బిల్లులు పెరిగినా కూడా ఏదో రకంగా కొంత సర్దుకుంటారేమో కానీ అసలు ఈ కరెంటు కోత లేదండి, కరెంటు కోతలు అసలు అద్దు అదుపు లేదనటువంటి పరిస్థితి ఉంది. పట్టణాల్లో కూడా ఈ రోజున అప్రకటిత విద్యుత్ కోత ఉంది, గ్రామీణ ప్రాంతాలు అయితే చెప్పనాలు కానటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున. అసలు ఒకవేళ ఛార్జీలు పెరిగినా పెట్రోల్ పెరిగినా లేదంటే నిత్యావసర సరుకులు పెరిగినా ఏమాత్రం ఫరక్ లేనిది ఎవరికండి, ధనికులకు ఉంటుంది. మధ్యతరగతి లేదంటే సంక్షేమ పథకాలు తీసుకునే పేదలకి ఇద్దరికి మీద మాత్రమే ఈ భారం, అంటే వీళ్ళ ద్వారానే ఈ వసూళ్లన్నీ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కోటేశ్వరరావు గారు ఉన్నారండి అమరావతి నుంచి. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ఉన్నారా? కోటేశ్వరరావు గారు ఉన్నారా? ఓకే, రామాదనీల్ గారు నిజంగా ఇది మొత్తం ఏ సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద ఎక్కువ భారం ఇది కట్టుకోలేని పరిస్థితి. అలాగే మధ్యతరగతి ఈ పెంపులకు సంబంధించినటువంటి విషయాన్ని చూడండి లక్ష్మి గారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, 13,500 బస్సుల్లో 49% అంటే సుమారుగా 6,400 వరకు పల్లె వెలుగు బస్సులు ఉంటాయి లక్ష్మి గారు. పల్లె వెలుగు బస్సుల్లో ఆటిల్లో ఈ రోజున మినిమం 10 రూపాయలు చేయటం అనే కాకుండా రేట్లన్నీ కూడా మరి కిలోమీటర్ కి 10 పైసలు చొప్పున పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎవరి మీద భారం పడేటటువంటి ఎవరి మీద, పేదల మీద భారం పడేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో వెన్నెల అదేవిధంగా పెద్ద పెద్ద లగ్జరీ బస్సులకు సంబంధించినటువంటి దాంట్లోనే తక్కువ పెంచారు. మీరు సిటీ బస్సుల్లో కూడా చూడండి డబుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది, 10 రూపాయలు ఉండేటువంటి ఛార్జీ 20 రూపాయలు అయింది, 15-30 రూపాయలు అయింది మీరు కనుక గమనిస్తే సిటీలో సిటీ బస్సుల్లో. ఈ విధంగా పేదల మీదనే భారం మోపినటువంటి పరిస్థితి ఉంది. కరెంటు బిల్లుల్లో కూడా మీరు గమనించండి 30 యూనిట్లు దగ్గర నుంచి మొదలు పెట్టారు, 250 యూనిట్ల వరకు ఒక ఉండేటువంటి స్లాబులన్నిటి మీద విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 400 యూనిట్లు పెరిగి పైన ఉన్నటువంటి వాళ్ళకి 50 పైసలు లభించారు. మరి ఇదేమి విచిత్రం అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఒక సూత్రీకరణ చెప్పారు, పేదలు వీళ్ళందరూ వినోదం అందట్లేదు, వీళ్ళకి నేను సినిమా థియేటర్ లో టికెట్ రేట్లు తగ్గిస్తాను అనేటువంటి ఒక కొత్త వివాదాన్ని సృష్టించారు కదా, సృష్టించి దాన్ని పరిష్కరించాను మొత్తం సినిమా వాళ్ళందరినీ. అప్పుడు పేదవాళ్ళుగా ఉన్నారు ఏపీ ప్రజలు, ఇప్పుడు ఒకసారిగా ధనికులు అయిపోయారు డబ్బు వచ్చేసింది వాళ్ళకి అని.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఈ స్కీములతో మరి ధనికులు అయిపోయారా తెలియదు. మరి కొద్ది రోజుల్లో ఏది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిపోయి వచ్చి వీళ్ళందరూ పోయేసరికల్లా మళ్ళీ అందరూ ధనికులు అయిపోయినట్టు. ఇప్పుడు ఆ విధంగా తన సొంత సూత్రీకరణలండి. ఇక్కడ పేదల మీద ఎందుకు భారాలు మోపుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా నేను అనుకుంటున్నారో నేను ఇచ్చిన డబ్బులతో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే నేను ఇచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎట్లా మరి తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి కట్టాలి కదా అని వాళ్ళ చేత ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు దుర్గారావు గారు శ్రీనివాసరావు గారు ఇద్దరు మాట్లాడిన దాంట్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా కూడా ఈ రోజున ప్రభుత్వం మోపుతున్నటువంటి భారాలు ఈ రోజున అత్యధికంగా ఉన్నాయనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. మీరు గమనిస్తే పేదల్లో ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే లక్ష్మీ గారు మద్యానికి సంబంధించి దశల వారి మధ్య